యమ్నీస్కి స్వాగతం. నా పేరు శాలిని. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం విష్ణాలయం సెంటర్లో సూర్య అభిరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ కుమారుడి జ్ఞాపకార్థం వికలాంగులకు దుప్పట్లు, భోజనం, పళ్ళు పంపిణీ చేసిన కుటుంబ సభ్యులు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్థానిక విష్ణాలయం సెంటర్లో సూర్య అభిరామ్ జయంతి పురస్కరించుకొని కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల మృతి చెందిన తన కుమారుడు నలమాటి సూర్య అభిరామ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ కుమారుడి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమం చేసినట్లు తండ్రి కొండలరావు తెలిపారు. సూర్య అభిరామ్ కుమారులు చేతుల మీదుగా వికలాంగులకు, పేదలకు పంపిణీ చేశారు. తన కుమారుడు దూరమైనా ప్రజల మనసులో చిరస్థాయిగా ఉంటాడని భావిస్తున్నామన్నారు. తమ అభిరామ్ ఫౌండేషన్ తరఫున రాబోయే కాలంలో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే దుప్పటి పండుగ జరిగింది. ఎందుకంటే అతను జీవించి కొత్తగా ఉన్నప్పటికి కూడా అందరికి ఉండేదో శిరస్థాయిగా తెలిసిపోయిన వ్యక్తి ఆయన జ్ఞాపకార్థం వారి కుమారుల చేత ఈరోజు ఈ కార్యక్రమం చేయించడం ఎంత ఆనందంగా ఉంది. దీనికి మా అన్నదమ్ములు అందరూ కూడా సహకారం ఉంది. కూడా ఉండి వాళ్ళు చేయించడం వచ్చి ఈ కార్యక్రమం చేయగలిగాము. అదే అలాగే ఆయన పేరు ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఆ ఫౌండేషన్కి ఏదో మంచి కార్యక్రమం చేద్దాం ఉద్దేశంతో ప్రతి నెల 11వ తారీఖున అమలాపురం కామాక్షిపేటంలో పిల్లలందరికీ భోజనాలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల కూడా ఏదో కార్యక్రమం చేసే ఉద్దేశంలో మేము ఉన్నాం. అదేవిధంగా అతని పేరు శిరస్థాయికి ఉండిపోయే పనులు మేము చేసి ప్రజలకు ఎంత కొంత సహాయ సహకారం అందిద్దామని మా యొక్క అన్నదమ్ములు అంతా సంకల్పం. ఈ విధంగానే మేము ప్రతి నెల ఏదో మంచి మంచి కార్యక్రమం చేసి ప్రజలకు మనల్ని పొందుకుంటున్న నల్లమాట కొండలరావు. నేను నల్లమాట సూర్య అభిరామ్ తండ్రిని. అతని పేరు మీద అభిరామ్ సూర్య అభిరామ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పేరు మీద నేను కార్యక్రమం చేస్తాను. చేసి ప్రజలకి అతని జ్ఞాపకార్థం మంచి పనులు చేసే ఉద్దేశంలో మీ అన్నదమ్ములు అందరూ ఉన్నాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.